ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, అందరు బాగున్నారా? చాలా సంతోషం. జూలై 2వ తారీఖున దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వాక్యాన్ని చదువుకుందామా? అందరు సిద్ధంగా ఉన్నారా? ఒక మంచిది పిల్లరా, ఈరోజు కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడను గాక. ఆమేన్. 34వ సంకీర్తన 4వ చరణాన్ని మనం చదువుకుందాం. 34వ సంకీర్తన 4వ చరణం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియా దేవుని పిల్లలారా, చదివినటి లేఖన భాగం, దేవుని యొద్ద విచారణ చేయగా. ఒక ఉన్నతమైన మాట ఇక్కడ దీంట్లో మనం దాగి ఉంది. ఏంటంటే, మనం దేవుని ఎదుట విచారణ చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఉత్తరం ఇస్తాడు. మనం ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏదైనా సమాచారాన్ని, ఏదైనా ఒక విచారణని బాస్కి మనం తెలియజేస్తూ ఉంటాం. ఆయన దాన్ని జవాబిస్తూ ఉంటాడు. ఒక ఉన్నతమైన రీతిలో వారు చక్కగా డెవలప్ చేసుకుంటూ ఉంటారు. ఈ రోజున దేవుని పిల్లలు ఇది ఈ విషయంలో ఎందుకు కోల్పోతున్నారంటే, అనేక మంది వ్యక్తులతో విచారణ చేసినట్లుగా దేవుని దగ్గర చేయలేకపోతున్నారు. దేవునితో ఈ ఒక ఉన్నతమైన ఒప్పందాన్ని, లేకపోతే దేవుని దగ్గర ఆ విచారణ చేసినప్పుడు ఆయన ఇచ్చే ఆ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని చాలామంది కోల్పోతున్నారు. దేవుడు అందుకే నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని ఎదుట విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. మీరు దేవుని దగ్గర మనస్ఫూర్తిగా మీరు ప్రార్థించినప్పుడు, విచారణ చేసినప్పుడు, పలానా అంశాన్ని బట్టి, పలానా విషయాన్ని బట్టి విచారణ చేసినప్పుడు తప్పకుండా జవాబు ఇస్తాడు. కోర్టులో జడ్జి ఉంటాడు, లాయర్లు ఉంటారు. ఆయన దగ్గర, జడ్జి దగ్గర విచారణ చేసినప్పుడు ఆయన తీర్పు తప్పకుండా ఇస్తాడు. మన క్రైస్తవ పిల్లలను కూడా అదే చేయాలి. దేవుని ఎదుట విచారణ చేసినప్పుడు ఆయన మనకి జవాబు ఇస్తాడు. ఈ ఉదయకాలం ముందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేని గురించి అయితే చింతిస్తున్నావో, దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో నాకేం తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు, నీవు ఆయన ఎదుట, నా ఎదుట గారికి నువ్వు విచారణ చేస్తే నీకు నేను జవాబిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దిగులు పడకండి, భయపడకండి. దేవుడు మీ పక్షాన ఉన్నాడు. దేవుడు ఉన్నతమైన నూతనమైన కార్యం చేస్తాడు. కాబట్టి ధైర్యం కలిగి ఒక ఉన్నతమైన ప్రణాళికలో మీరందరూ చక్కగా ఏం చేయాలండి, దేవుని ఎదుట విచారణ చేయాలి, ప్రార్థించాలి. ప్రార్థన చేసినప్పుడే కార్యాలు జరుగుతూ ఉంటాయి. ప్రార్థన చేసినప్పుడే ఉన్నతమైన అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా మనుషుల వల్ల కాదు, అనేకమైన వ్యక్తుల ద్వారా కాదు, కానీ మనము దేవుని ఎదుటే తప్పనిసరిగా ఆ కార్యాన్ని పొందుకుందాం. తప్పకుండా దేవుడు మనందరి జీవితాల్లో ఈ ఉదయకాల ముందు ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. వెళ్ళారా, ప్రార్థనలోనే అనేకమైన విషయాలు మనం పొందుకోవచ్చు. ప్రార్థన ద్వారానే అనేకమైన కార్యాలు మనం పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ఘనమైన దేవ, నీకు వందనాలు. ఇంతవరకు అయ్యా నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభా, నీ నామంలో నయవిచారణ చేయగా మీరు మాకు జవాబిస్తున్నారు. అటువంటి ఆలోచన, అటువంటి మనసును మాకు దయచేయండి. ఎప్పుడు నిత్యము నిన్ను స్తుతించినట్లుగా, నిత్యము నేను ఆరాధించినట్లుగా, నిత్యము నీ సన్నిధిలో మొర్రపెట్టినట్లుగా సహాయం చేయండి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. నీ బిడ్డలకి కావాల్సినటువంటి సమస్త వీవులు సమకూర్చమని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా బలహీనలు ఉంటే బలపరచండి, స్వస్థపరచండి ప్రభు. నీకు వందనాలు. ఎవరు ఏ సమస్యలు, ఇబ్బందులతో ఉన్నారు అయ్యా, ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారందరినీ బలపరచండి. ఒక ఉన్నతమైన కార్యాలతో నీ బిడ్డల్ని సమృద్ధిగా నింపమని ప్రార్థిస్తున్నాను, మేలుతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాలపు దీవులు ప్రతి బిడ్డ జీవితంలో మీరు దయచేదురు కాకని ప్రార్థన చేస్తూ బలపరచమని, స్థిరపరచమని ఏ స్వతి శ్రేష్టమైన నామం నడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనందరం ఉన్నతమైన స్థానంలో దీవించి ఆశీర్వదించుగాక.
ఆమేన్. క్రైస్తవులారా.